डॉक्टर लक्ष्मण गारु नायकत्व डॉक्टर लक्ष्मण गारु नायकत्व बीजेपी जिंदाबाद डॉक्टर लक्ष्मण गारु नायकत्व डॉक्टर लक्ष्मण गारु नायकत्व डॉक्टर लक्ष्मण गारु नायकत्व भारत माता की भारत माता की।
వివిధ మండలాల నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు అందరికీ గ్రామ ఉప సర్పంచ్ వీరికి పైన ఆలోచన కూర్చున్నాం. అదేవిధంగా గౌరవ పెద్దలు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అర్జున్ రావు గారు వీరిక పైన ఆలోచన కూర్చున్నాం. छत्रपति शिवाजी वेद పెద్దలు డాక్టర్ కే లక్ష్మణ్ గారికి ఎంపీ రాజ్యసభ సభ్యులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు డాక్టర్ కే లక్ష్మణ్ గారు మరియు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మన కమ్మగంపేట మొదటిబిడ్డ శ్రీ గుజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగన్న గారికి మన గ్రామ సర్పంచ్ గుజ్జల రామగోపాలరెడ్డి గారికి భరోద్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కన్న అంగన్న గారికి మన ఎంపీటీసీ శ్రీ కళాశ్రీ శంకరమ్మ మహేశం గారికి మన తండా సర్పంచ్ నేరుల్ల నరేష్ నాయక్ గారికి छत्रपति शिवाजी विग्रह की मैं तमुजु ये तमिल अंदर पेड़ चाल रोज श्रमित वाल बदल अंदर पेको चाल कष्ट विजय निर्माण चशार बंद गाने गारे प्रत्येक अंदर मुझे अभिनंद अला कार्यक्रम को श्री कन्नांजन गार మాటిచ్చినం కంపల్సరీ అక్కడ ఓలని ఒక తపన తోటి రాత్రి రాత్రి ప్రయాణం వచ్చి ఏ కొంచెం సమయాన్ని వృధాయకుండా మనకి ఇన్ టైంలో వచ్చి మనల్ని అందరినీ ఉద్దేశపరచడానికి వచ్చిన గౌరవ పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంట్ బోర్డు మెంబరు కేంద్ర అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మన భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు నాకు పేరసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన గౌరవ పెద్దలకి ఈ రోజు మనందరము పెద్దలు రామకృష్ణ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి గజమాల తోటి ఇవాల ఛత్రపతి శివాజీ యువసేన మొత్తం గజమాల తోటి ఇద్దరు గజమాల యువసేనగా కూర్చున్నాం. రాముడు అంటే నేనున్న అన్న లక్ష్మణ్ అని పాత్ర పోషిస్తున్న గౌరవ పెద్దలు కాసిపేట లింగన్న గారు ఈ ప్రాంతం లోపల మా అందరికి అన్ని రకాల ధైర్యాన్ని అన్ని రకాల యువకులకు మంచి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ఈ ప్రాంతంలో కూడా యువజన సంఘాలు కావచ్చు ఏవైతే ఛత్రపతి శివాజీ విగ్రహాలు కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు ప్రోత్సహించుకుంటూ వారంతా సహకరించుకుంటూ ఈరోజు మన ప్రోగ్రాంకు వచ్చిన గౌరవ పెద్దలు కాసిపేట లింగన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా హిందూ భావన మేమంతా కూడా హిందువులము హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి నాయకుల్ని మా ఊర్లో పెట్టుకోవాలనే సంకల్పానికి మీ అందరికీ కూడా నేను పేరు పేరున తల వచ్చి శిరస్సు వంచి నమస్కరిస్తాను.
ఇదే భావన దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. మనం ఇలా 18 రాష్ట్రాలలో అధికారం ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా అధికారంలో రావాలంటే అన్ని గ్రామాలలో ఈ భావన వచ్చే విధంగా మనం అందరం కూడా మన యొక్క కార్యక్రమాలు అదేవిధంగా అందరిని కూడా ఈ దిశగా తీసుకుపోయేందుకు ప్రయత్నించాలని నేను సవినయంగా మనవి చేసుకుంటూ ఈ గ్రామం పక్షాన యువజన సంఘం పక్షాన అందరికీ మీకు మరి నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోతున్నాను. మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈ గ్రామ ముద్దుబిడ్డ పెద్దలు శ్రీ గుజ్జు రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సమావేశానికి సమావేశ అధ్యక్షులుగా వివరించుకున్న కన్నం సోదరుడు కన్న అజయ్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి పాపం శివాజీ విగ్రహం వీళ్ళు నాకు కనపడితే ఒక గండం కనపడ్డట్టుండే. అరే వీళ్ళు ఎందుకు రా, ఎందుకు పెట్టేది విగ్రహం, నన్ను ఎందుకు కోసం ఉంచుకుంటారు, ఈ పంచాయతీ వీళ్ళకి ఏమైనా గెస్ట్ కావాలి హైదరాబాద్కి వెళ్ళి. ఈ రాజకీయాలు గ్రామీణ రాజకీయాలలో పోటీ రాజకీయాలు పెరుగుతాయి. ఈ పోటీ పెరిగి ఏమైపోయిందంటే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం కొరకు రాష్ట్ర నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఢిల్లీలో ఉన్న నాయకులను పిలవాలి అని చెప్పి వీళ్ళు నాగేశ్వరరావు పాపం లేదు వీళ్ళ మీద కోపానికి వచ్చాడు. అయినా భరించారు వాళ్ళు, భరించి చివరికి సాధించారు. ఆ సాధించినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే మన ప్రేమవారు, మన డాక్టర్ లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు, మరి కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ గారు, తమ్ముడు కాశీపేట లింగయ్య గారు, కాశీపేట లింగయ్య మాజీ ఎమ్మెల్యే గారు, గతంలో 94లోనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 99లో ఎంపీగా పోటీ చేసి ఊళ్ళే అందరి ఓట్లు కూడా ఆయన ఏర్చుకున్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు కాశీపేట లింగయ్య గారు, మరి అన్న గుజ్జుల గంగారెడ్డి గారు, ఎంపీటీ సభ్యుడు అన్నరాదు గారు, కాలాష్ మల్లేశం గారు, గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ కిరణ్ గారు, నరేందర్ గారు, రాంగోపాల్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి వేదిక కింద ఉన్నటువంటి పెద్దలు, సోదరుమణి పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ నా నమస్కారం. గ్రామ సోదరు మనందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా శివాజీ విగ్రహాలు నేను ఎప్పుడు వెనకట ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నప్పుడు కానీ, లేకపోతే రాజకీయాల్లో పనిచేస్తున్నప్పుడు కానీ మహారాష్ట్ర వాటి పోతే ఎక్కువ ఈ శివాజీ విగ్రహాలు కనపడుతుంటే శివాజీ యొక్క చరిత్ర తెలుసుకోవడం కొరకు ఆసక్తి చూపిస్తాం. కానీ ఆ శివాజీ పోయి మాలాంటి కుగ్రామం కమ్మరకాయపేట గ్రామం దాంట్లో కూడా శివాజీ ఇక్కడికి వచ్చింది. వచ్చిందంటే కాలంలో పరిస్థితులు ఎంత మారినాయనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. శివాజీ ఏం చేసిండు, శివాజీ భారతదేశానికి ఏం చేసిండు, భారతదేశానికి ఏ ధర్మాన్ని స్థాపించడం కొరకు ఆయన పోరాటం చేసిండు, అనేక రకాలుగా ఏంగా చెప్తే మీరు అందరూ కూడా ఈ గ్రామం ఉన్నటువంటి యువకులు, ఈ తల్లులు ఒక అందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే మీరు అందరూ కూడా విగ్రహాన్ని కొరకు ఏర్పాటు చేసి పెట్టిన వాళ్ళందరూ ఆయన 1930లో పుడితే, ఆగస్టు ఫిబ్రవరి 19న పుడితే, ఇవాళ 16వ ఏట తల్లి యుద్ధనీతి తంత్రనీతి నేర్పితే, మరి అందరు లెక్క బొమ్మలు కొనుక్కుంటాను నేను, సీన్ ఒకట నాకు మోటార్ సైకిల్ కొనివని చెప్పి నేర్పలే జీజీబాయి. కానీ 16వ ఏట కట్టిబట్టి యుద్ధం చేసి సామ్రాజ్యాలు గెలిచినటువంటి గొప్ప చరిత్ర శివాజీ గారి. మరి శివాజీ లాంటి వ్యక్తులు ఎంతమంది తయారు కావాలి, శివాజీ ఇవాళ రేపు ప్రతి యువకుడు శివాజీ కావాలి, ప్రతి తల్లి జీజీబాయి కావాలి. మరి ఆ విధంగా అయితే మన ధర్మం, మన దేశం ఇంకా 200 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి, దీంతో ఏ రకంగా ఇబ్బందులు పడద్దు. శివాజీ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే రాజకీయాలు అంటే బ్రహ్మాండంగా మాట్లాడదాం, ఎవరినో తిట్టాలి కాబట్టి తిరుగుతాం, కానీ ఇప్పుడు ఎవరిని తిట్టట్లేదు ఇక్కడ, మనమే తిట్టుకునే వాళ్ళు చేస్తుంది మరి ఇంకెక్కువ మాట్లాడితే. కాబట్టి శివాజీ కింద ఉన్నటువంటి అనుచరులందరూ కూడా ఒక శివాజీ అంటే హిందూ సామ్రాజ్యవాది, మిగతా వాళ్ళందరినీ చంపేసిండు అనేటువంటి ఒక ఆలోచన తప్పు అదేంటి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక ముస్లిం అమ్మాయి, మంచి అందం ఉన్నటువంటి అమ్మాయిని శివాజీ అనుచరులు తీసుకొచ్చి శివాజీ ముందట నిల్చుండబెట్టారు. వాళ్ళు అనుకున్నారు రాజు మమ్మల్ని శివభాషాన్ని మెచ్చుకుంటాడు, ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచినాం కదా మమ్మల్ని రాజు ఏమన్నా మెచ్చుకుంటాడు కావచ్చు శివాజీ గారు అని అంటే, ఆయన వాళ్ళను బాగా వాయించి వచ్చినటువంటి ఆ స్త్రీ కాళ్ళు మొక్కి, అమ్మ తల్లి నువ్వు నా తల్లి వైపు ఇంకా బాగుంటుండే అని చెప్పినటువంటి గొప్ప క్యారెక్టర్ గలటువంటి వ్యక్తి శివాజీ. మరి అలాంటి చరిత్ర ఉన్నటువంటి శివాజీని మనం ఆదర్శంగా తీసుకొని ఈ ధర్మం అదు తప్పకుండా
धर्म नीति दारी तपक मन व्यवहार बाध्यता ग्राम युवक ग्राम प्रजल मिगता अंदर दी सदर्भंग मनवेस्तू मुख्य पत्दल तो शिवाजी विग्रह एर्पड़े एन कषाला ने सारे विसकना शिवाजी विग्रह आविष्क प्रयत्न चेसी गटी पत्दल तो विग्रह आविष्क विग्रह आविष्करण एटदे गंडे ये वीलेंटे गेस्ट का लीडर का ये लीडर अच्छे पंचायत आखिर की चेते विवादास्पद विवादास्पद रही एलांट विवाद दूर उठाने व्यक्ति डाक्टर लक्ष्मण गारी इवा शिवाजी विग्रह आविष्क मनस्फूर्ति अभिनंदर अंदर शिवाजी विग्रहा अंदर आशीस इंका ध्वंस ग्रामा की मंच पानी को जय हिंद जय भारत छत्रपति शिवाजी महाराज विग्रहिस्कर मन ग्रामा के लिए पीवगा मन अंदर कोसम अन्न मन वी मन अंदर मार्गदर्शन चेयड़ा गौरव पेदू भारतीय जनता पार्टी जातीय नायक देश पदको मंदिर नायक अंदर वारोकर पार्लमेंट मेंबर यह देश एंपी टिकट इना एमएलए टिकट इना देशा नड़पीयना आयुक्त व्यवस्था पदकोड़ो स्थान पदकोड़ो पदकोड़ मंदिर अभी रेडो नंबर इवच्छो नंबर इवच्छ अंत नायक मन दी मन ऊरी मन युवक को मन अंदर मार्गदर्शन चेयड़ा मन पिता डाक्टर लक्ष्मण गारी मन अंदर वाली स्वागत पलकू अंदर तपक स्वागत पलकू छत्रपति शिवाजी देश धर्म कोसम अनेकम त्यागा उन्नत स्थाई की वारे एलाको वार मन युवक को आदर्श भारत माता की अवर मोमाट पड़ा भारत माता की इला चत रुत रुत कल चत वस्त ओके भारत माता की भारत माता की तंडा सरपंच नरेश गारु ग्राम पेद्दलु सोदर सोदरी मनलु ना प्रिय पार्टी मित्रुलु युवजन संघमु अध्यक्षुलु नरेंद्र वारि मित्रुलंदरू कलिसि एंतो श्रम कोर्चि एन्नो इब्बंदुलु एदुर्कोनि कष्टालु पडि ఈ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్గా పిలవబడేటువంటి ఛత్రపతి శివాజీ యొక్క విగ్ర ఆవిష్కరణకు దోహదపడేటువంటి అందరూ కూడా యువకులు యువజన సంఘానికి నా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. హైందవ సంప్రదాయాన్ని సంస్కృతిని ఈ గ్రామ పొలిమిర్లని ఆ విగ్రహాన్ని స్థాపించాలంటే నిజంగా ఈ గ్రామస్తులందరూ కూడా ధన్యులు. ఈ బిడ్డలను కన్న తల్లులు జిజియాబాయి లాంటి మార్మూర పల్లెల్లో చెమటోడ్చి కష్టపడి పనిచేసి రెక్కాడితే గాని దొక్కాలని పరిస్థితుల్లో మరి ఈ పేదల మరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఆ బిడ్డల కన్న తల్లు నిజంగా నేను ధన్యులుగా భావిస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఆ మహిళలు ముఖ్యంగా తల్లులు ఆని ముత్యాలంటి బిడ్డలను కన్నందుకు అనేక మంది బిడ్డలు ఇవాళ చూస్తూ ఉన్నారు. బిడ్డలు చేతికొచ్చిన తర్వాత తల్లిదండ్రులను కాదని గ్రామాన్ని మర్చిపోయి కన్న తల్లి లాంటి ఈ పల్లెల పట్ల కనీసం మమకారం చూడకుండా ఎక్కడో లేదా విదేశాల్లో పట్టణాల్లో నగరాల్లో ఒక విలాసవంతమైన జీవితాలు గడుపుతూ
పుట్టిన గడ్డను మర్చిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో నిజంగా మీ బిడ్డలు నరేందర్ గాని వాళ్ళ మిత్ర బృందమంతా కూడా ఈరోజు ఒక చక్కటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నిజంగా మరొకసారి అభినందనలు సిద్ధపడతాను. మా సోదరులు రామకృష్ణారెడ్డి గారు గత 15 రోజులుగా నేను దేశాల్లో తిరుగుతూ ఉంటే మా పల్లెకు రావాలి, మా యువ కార్యకర్తలు కష్టపడి ఒక చక్కటి ఒక కార్యక్రమం పవిత్రమైనటువంటి ఒక యజ్ఞాన్ని తలపెట్టారు రావాలన్నప్పుడు నేను ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వస్తాను. ఎన్ని ఒత్తిడి ఉన్నప్పుడు కూడా నీళ్లు చూసుకొని వస్తానని చెప్పి ఎందుకంటే ఒక సామాన్యం కాదు కార్యక్రమం. విగ్రహాన్ని తయారు చేయాలంటే ఇంకొక సంతోషకరమైన వార్త రాగానే అడిగినాను, విగ్రహం ఎక్కడ చేపించారు మీరు? ఇంత మంచి భవ్యమైన విగ్రహం చాలా అందంగా సుందరంగా కనబడుతుంది. శివాజీ యొక్క మరి ఆ యొక్క తేజస్సు ఈ విగ్రహానికి, మరి ఈ విగ్రహం ఈ పల్లెకే ఒక వన్య తెచ్చిందంటే నేను ఎప్పుడో మహారాష్ట్ర నుంచి తెచ్చారనుకున్నాను. కానీ మిత్రులు చెప్తున్నాను మన పక్కకు కోరుట్లోనే ఈ విగ్రహాన్ని తయారు చేశాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అని పదే పదే చెప్తూ ఉంటాడు. మనం స్వయం సమృద్ధి సాధించాలి, స్వతహాగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన యొక్క ఈ యొక్క సమృద్ధి స్వయం సమృద్ధి అన్నప్పుడు ఈరోజు అంత చక్కటి కళ శిల్పకారులు మన పక్క గ్రామంలో ఉన్నారంటే కూడా మనం నిజంగా గర్వపడాలి. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతను కూడా ఈ విగ్రహం క్యారీలో వాళ్ళని భాగస్వామి చేయడము, కోరుట్ల పేరు మారుమూలే విగ్రహంగా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం అంటే ఆ శిల్పకారులో ఉన్నటువంటి గొప్పగా చదువుకోకపోవచ్చు, పెద్ద నగరాల్లో పట్టణాల్లో లక్షల రూపాయలు సంపాదించకపోవచ్చు, కానీ ఇంతటి చక్కటి విగ్రహాన్ని తయారు చేసేటువంటి వారిలో దాగి ఉన్నటి నైపుణ్యతను కూడా వెలికి తీసేదానికి దోహదపడేటువంటి వేదిక ఈ యొక్క విగ్రహ స్థాపన ఆవిష్కరణ అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి ఎంతో శ్రమ కూర్చి నాకు తెలుసు ఒక చిన్న కార్యక్రమం తలపెట్టాలన్నా విగ్రహాన్ని తయారు చేయాలని అనేక మంది సహకారంతో ఆ తల్లుల ఆశీర్వాదంతో వారి పెద్ద మనసుతో సర్పంచ్ రామకృష్ణారెడ్డి లాంటి మీ యొక్క సహకారంతో ఒక భవ్యమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా మొఘలాయిల పరిపాలన ఏ విధంగా ఆ రోజు మహారాష్ట్రలో మరాఠాలో దాదాపు 350 సంవత్సరాలు ఆ మొఘలను పరిపాలిస్తే ఏ రకంగా మత ఛాందసవాదంతో ఇతర మతస్థుల మీద దాడులు చేస్తూ సామ్రాజ్యాన్ని కొల్లగొడుతూ రారాజుగా వెలిగిపోతూ ఏ రకమైనటువంటి అరాచకాలకు అవినీతికి పాల్పడేటువంటి వారి యొక్క పాలనను అంత ముందించడానికి మరి ఆ జిజాబాయి కన్న బిడ్డ శివాజీ ఉగ్గు పాలతోనే జాతీయ భావన దేశభక్తి నర నరాన ఆ హిందూ సాంప్రదాయాన్ని ఒంటిపుచ్చుకున్నటువంటి శివాజీ చాలా బాల్యం నుంచే ఏ రకంగా ఆ మరాఠాలో ఆ ప్రాంతంలో హైందవ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనేటువంటి ఒక తపస్సు చిన్న వయసులోనే 17 సంవత్సరాల్లోనే ఆ భవానీ మాత అందించిన ఖడ్గాన్ని చేతబూని ఏ రకంగా ఆ రోజు మొత్తం మరాఠా ఆ ప్రాంతంలో ఆ సామ్రాజ్యాలన్నీ కూడా మత ఛాందసవాదంతో అరాచకాల అవినీతి ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తూ ఉంటే సహించలేక మరి ఏమాత్రం కూడా మనం అదిప్పకుండా రాజీ లేని మనస్తత్వంతో శివాజీ చేసినటువంటి పోరాటము ఈరోజు చరిత్ర పుటల్లో దాదాపు 400 సంవత్సరాల తర్వాత కూడా
मराठा महाराष्ट्र ప్రాంతాలకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ పల్లెల్లో ఇవాల యువతకు స్ఫూర్తిగా యువతకు ఇవాల చైతన్యం కల్పిస్తూ ఆయొక్క శివాజీ యొక్క మరి బాడర్ నడిచేదానికి వారి చరిత్ర నిజంగా వారు ఒక హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు తప్పితే ఇతర మతస్థుల కాని వ్యతిరేకం కాదు అనేక మంది తన సైన్యంలో కూడా मुस्लिम सैनिक देशभक्ति इनपड़ेवती युवक कुलाल मताल अतीत आम्राज्या विस्तरीपजे चक्ति सुपरपाल प्रजास्वाम्य हित रक आ रोज एक्चो पोर्चुगी गोवा आ रोज मरी बलवंत पन्न वैसे विधाना की दोध पड़ता मरी आ रोज शिवाजी महाराज आयुक्त पन्न सार पड़क ये रक आ रोज पोर्चुगी वस्तु सामग्री इकड़ मैं दी कम प्रजा बहुत की विनियोग स्थाक उत्पत्ति वस्तु पन्न मिनाईंपे वाड़क उदंत अनेक उठा आ रकम चक्ति परपाल वो आयुक्त हैंदव साम्राज्य अंदर पूर्ति न्याय कल वर्ग कुल मताल अतीत वाल वनसागे पालन चरत्र पुट में सुवर्ण अक्षर तिग पड़े वाल आ रोज ఏ రకంగా దేవాలయాలను ధ్వంసం చేసి బలవంత మత మార్పులు చేసి ఆ రోజు మొగలు పాలించడానికి భిన్నంగా వారు మతాలతో సంబంధం లేకుండా ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలను మసీదులను నిర్మాణం చేసుకున్నా ఎక్కడ కూడా శివాజీ ఎవరి కూడా హాని తలపెట్టకుండా ఆ రకమైన పాలన అది దాని రామరాజ్యంగా మనం కొనియాడుకుంటూ ఉంటాం రామరాజ్యంగా ఇవాల చెప్తా ఉంటాం మనం अट निजाइती नीतिवंत पालन को मैं चूस्त युवत युवत की वाला नरेंद्र गारी मित्रुक कमर खान पेट में इंत आलोचन रेके वारी चरत्र स्फूर्ति चुटप पल्ले युवत पल्ले पल्ले ग्राम ग्राम अट्ठावे स्फूर्ति ఎందుకంటే ఇవాల యువత ఏ రకంగా పెడదారి పడుతున్నారు కన్న తల్లిదండ్రులు ఇవాల బిడ్డలు భారంగా మారుతున్నారు కుటుంబానికే కాదు ఇవాల ఆ గ్రామానికి ఇవాల సమాజానికి భారంగా మారుతూ దేశానికి తలవంపు తెచ్చే విధంగా మత్తు పదార్థాలకు మధ్య పానీయాలకు విలాసవంతమైనటువంటి భోగ భాగ్యాలకు అలవాటు పడి ఏ రకంగా ఇవాల మనం చూస్తున్నాం అనేకమైనటువంటి అత్యాచారాలు హత్యలు దానికి భిన్నంగా ఏ మాత్రం కూడా వాటికి ఇవాల అతీతంగా ఉంటూ ఒక చక్కటి ఒక యువతకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా యువత పాల్పడ్డారంటే మనం నిజంగా గర్వపడాలి ఎందుకంటే ఇవాల ఏ పల్లెల్లో వెళ్ళినా ఏ వాడలో చూసినా ఇవాల మనం ఈ రాష్ట్రంలో ఇటువంటి శివాజీ లాంటి విగ్రహాన్ని స్థాపించడానికి బదులుగా మన పాలకు ప్రభుత్వాలు కూడా పల్లెల్లో మన తల్లులు చక్కటి మంచినీరు కావాలి సాగునీరు కావాలి పల్లెల్లో పంటలకు పాడి పరిశ్రమలకు మాకు సాగునీరు కావాలి తాగని నీరు కావాలంటే మన పాలకులు తాగునీరు లేదు సాగునీరు లేదు మీకు కావాలంటే సారా ఇస్తాం వీరిస్తాం బారిస్తాం పల్లె పల్లెలో వాడవాళ్ళు తాగండి తన్నుకొని చావండి మీ ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టినా పర్లే కానీ మాకు మాత్రం ఆదాయాన్ని సమకూర్చుకోండి ఆ రకంగా ఈ రోజు బెల్టి చాపలకు బదులుగా ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించారంటే ఇది పూర్తిగా మరి ఈ పల్లెల్లో బెల్టి చాపలకు మధ్యానికి బానిసైన యువత కాదు ఈ దేశం కోసం ఒక సమర్పిత భావంతో ముందుకొచ్చే యువత ఈ కమర్ ఖాన్ పేటలో ఉన్నారని చాటి చెప్పడానికే ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించారు అది తల్లులు నిజంగా చెప్తున్నారు ఇవాల మీ బిడ్డలు చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించండి ఈ పల్లెలో దరిదాపుల్లో కూడా ఛాయల్లో కూడా ఈ బెల్టి షాపులు లేకుండా ఎందుకంటే కొట్టాడి తెచ్చుకున్న మనం తెలంగాణ
అనేక మంది యువకులు చదువుకున్నటువంటి యువకులు ఇవాళ పొలాల్లో పనిచేసిన కూలీ నాలి ఆ కుల వృత్తి మీద ఆధారపడి బతికేటువంటి నేత గీత మత్స కమ్మలి కుమ్మరి వడ్రంగి చాకలి నాయి బోయ మాల మాదిగ ఆ రోజు పస్తు నుండి ఒక అపురూపమైన సమ్మెకు తెరలేపి కొట్లాడి ప్రాణాలు తెగించి తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ తెలంగాణ ఎవరి పాలైందని చెప్తే కథలు కథలుగా ఇవాళ చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఇవాళ మన బడ్జెట్ల బతుకులు ఆదమైపోతున్నాయి. ఇవాళ మద్యానికి బానిసలైపోతున్నారు. మత్తు పదార్థాలకు ఇవాళ బానిసలైపోతున్నారు. ఇవాళ అటువంటి మద్య రహిత సమాజ నిర్మాణం కోసం దోదపడేటువంటి ఈ యొక్క శివాజీ మహారాజ్ లాంటి ఓ స్ఫూర్తితో ఈ గ్రామంలో ఏ కార్యక్రమానికైతే నాంది పలికారో భవిష్యత్తులో అటువంటి దానికి మీరు దోహదపడాలి. తెలంగాణ రాతపురం 6,000 కోట్ల మద్యం ద్వారా ఆదాయం ఈ రాష్ట్రానికి. దురదృష్టం ఏంటంటే ఈ 9 సంవత్సరాల కాలంలోనే కేవలం సారా మీద మద్యం మీదనే 45,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేటువంటి పాలనా వ్యవస్థ కొనసాగుతున్నదంటే అర్థం చేసుకోండి. తెలంగాణ ఇటు పోతున్నది ఇవాళ అందువల్ల మొత్తం తెలంగాణ ప్రజలు తాగబోతులుగా చేసి యుక్త వయసులోనే మన అక్క చెల్లెలను వితంతులుగా మార్చేసి ఏదో ఒక చేత్తో 2,000 పెన్షన్లు ఇచ్చి ఏ రకంగా ఇల్లు కుటుంబం అంతా కూడా గుల్లైపోయి ఆర్థికంగా చిచ్చికిపోయి ఇవాళ అనారోగ్యానికి గురవుతే 1,000 రూపాయలు ఇవాళ ఈ యొక్క ఆసుపత్రులకు పాలవుతున్నటువంటి దురాఘాతాలు ఇవాళ కోకొల్లలుగా ఇవాళ చూస్తా ఉన్నాం. అటువంటి నుంచి విముక్తి పొందడానికి ఈ శివాజీ స్ఫూర్తిగా ఈ గ్రామానికి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి. 45,000 కోట్ల రూపాయలు ఈ యొక్క సార అమ్మకం ద్వారా మద్యం అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రాబడి వస్తుందంటే వారి ఎవరి కుటుంబాలు ఇవాళ ఈ పేదల కుటుంబాలు యుక్త వయసులోనే మన ఆడపడుచుంది వితంతులు ఆ వితంతుల పైన 2,000 పెన్షన్ ఇచ్చి ఎవరు ఉసూరు పోసుకుంటున్నారు. అందుకని ఇవాళ మధ్య రైత సమాజ నిర్మాణం కోసం శివాజీ లాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని యువత నడిపించినంటే ఖచ్చితంగా పల్లెలందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో గత 4 రోజులనే ఇది ఒక 4వ విగ్రహాన్ని శివాజీ విగ్రహాన్ని ఎక్కడో మన సంగారెడ్డిలో ఈ రకంగా ప్రతి పల్లెల్లో ఇవాళ యువత ముందుకొచ్చారంటే ఇప్పటికైనా ఈ పాలకులు కనువిప్పు కావాలి. ఈ దేశం కోరుకుంటుంది ఏమిటి, సమాజం కోరుకుంటుంది ఏమిటి, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఏమిటి, ఇవాళ ఒక ఆరోగ్యకరమైన సమాజం. ఆరోగ్యకరమైన సమాజం వల్లనే ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. తప్పితే తాము మోతలు తయారు చేసి ఎవరి మీద వరకు ఉసుగొలుపుతారు. మీరు సాధించేది ఏమిటి? ఇవాళ తాగుబోతులు జరిగేటువంటి అత్యాచారాలు క్రైమ్ రికార్డు ఇవాళ చూసినట్టయితే దేశంలో ఇవాళ రాష్ట్రం దూసుకుపోతున్నది. మాన భంగాలు అత్యాచారాలు కాబట్టి ఇవాళ అందుకనే ఈ ఒక చక్కటి ఆలోచన రావడము దయచేసి గమనించాలి. మనం ఈ పల్లెను ఏ రకంగా ఇవాళ వీటన్నిటికీ అతీతంగా దురలవాట్లకు దురాచారాలకు అతీతంగా ఈ పల్లె నిర్మాణం చేయడంలో మన సర్పంచ్ యొక్క పాత్ర ఎంతో విశేషమైన పాత్రగా నేను భావిస్తాను. నిజంగా నేను అభినందిస్తాను సర్పంచ్ ఇటువంటి చక్కటి ఆలోచన రావడం. ఎప్పటివరకైతే మనకు ఒక ఆరోగ్యకరమైన సమాజం ఉండదో అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచన రామరాజ్యం ఉన్నప్పుడు ఈ యొక్క రాజ్యంలో కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ బాగుపడాలి. అందుకని ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పదే పదే చెప్తా ఉంటే వారు చెప్పే సబ్కా సాత్ సబ్కా వికాస్ లో అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలి అనేటువంటి ఆలోచన తప్పితే మేము మాత్రం బాగుండాలా, మిగతా వాళ్ళు మాత్రం కాదనేది కాదు. అందుకని అటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఇవాళ దేశం గర్వపడే రీతిలో ఏ రకంగా మన ప్రధానమంత్రి ఆపత్కాలంలో కష్టకాలంలో కరోనా సమయంలో మన అందరం కూడా గట్టెక్కించడానికి మన సాంప్రదాయమైనటువంటి మళ్ళీ పద్ధతులు పురాణ కాలంలో మన తాతలు ముత్తాతలు చెప్పినటువంటి మన ఆహారపు అలవాట్లు మన యొక్క వ్యాయామం శారీరకమైనటువంటి ఏ రకమైనటువంటి ఆ రోజు అలవాటు చేసుకున్నామో ఇప్పుడు అది మనకు కాకపోతుంది. ఆ రోజు కషాయం అంటే మనం ఏ రకం కరో నుంచి గట్టెక్కించడానికి దోహదపడ్డదు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇవాళ ఈ గ్రామాల్లో పల్లెల్లో చిన్న చిన్న రైతులకు వర్షాధితమైన పంటల మీద ఆధారపడేటువంటి రైతులు ఎవరుతున్నారో చిరుధాన్యాలు పండించేవాడు ఇవాళ జొన్నలు లేదా రకరకాలైనటువంటి చిన్న చిన్న 2-3 ఎకరాలు. అందుకని ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా
ఈ సంవత్సరం అంతా కూడా చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రపంచం గుర్తించే రీతిలో ప్రపంచం మొత్తం మీద కూడా ఇవాళ 23 సంవత్సరం చిరు ధాన్యాల సంవత్సరం. ఎందుకంటే అది ఒక పౌష్టిక ఆహారం మాత్రమే కాదు, రైతులకు ఇవాళ చిన్నకారు సన్నకారు రైతులు వారి పంటలకు చక్కటి ఇవాళ మార్కెటింగ్ వ్యవస్థ, వారు పండించే పంటలకు మార్కెట్ లో గిరాకీ పెంచి ఏ రకంగా రైతులు ఆదుకుంటే కానీ చిన్నపాటి రైతులు ఆదుకుంటే కానీ పల్లెలు బాగుపడే ఆలోచన అయితుందో దానికి అనుగుణంగానే ఈ చిరు ధాన్యాల యొక్క సంవత్సరంగా ఇవాళ ప్రపంచంగా కొనియాడబడుతుంది. అందుకనే ఆనాడు మన పూర్వీకులు నేర్పినటువంటి యోగాలంటి విన్యాసం ప్రాచీన కాలంలో నేర్చుకునే ఆ యోగానే అనేక మందిని ఇవాళ కరోనాలో గట్టెక్కించింది. ప్రపంచం మొత్తం మీద కూడా యోగాను అలవర్పించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి మన భారతీయ విలువలతో కూడిన సమాజం, మన విలువలను కూడా వెలికి తీసే విధంగా యువత ముందుకు రావడం నిజంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు సమాహిత కార్యక్రమాలు చేపట్టాలని, పాలకులు చేసే తప్పిదాలను ఎప్పటికప్పుడు కూడా నిలదీస్తూ మన పల్లెలు బాగుపడడానికి ఇవాళ అటువంటి నిర్ణయాలతో ముందుకు పోవాలి. తప్పితే ఇవాళ సారా అమ్మకాల ద్వారా మద్యం అమ్మకాల ద్వారా మన పల్లెల బ్రతుకులు ఆ రకంగా చితికిపోయి ఆ యొక్క ఆదాయం ద్వారా పల్లెలు బాగు చేసుకునే సంస్కృతి మనకు కాదని నిరూపించడానికి ఇవాళ ఏదైతే ఈ గ్రామ ప్రజలు యువకులు ముందుకొచ్చారో నిజంగా మీ అందరూ కూడా అభినందిస్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం పవిత్రమైన కార్యక్రమంలో మరి నన్ను పాల్గొనిపజేసడానికి మరి కృషి చేసినటువంటి మిత్రులు రామకృష్ణ రెడ్డి గారికి మిత్రులు యువతకు అందరూ కూడా నిజంగా మరొకసారి నేను హృదయపూర్వకంగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఇంకా అనేకమైన కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా మరి ఆనాడు శివాజీ మహారాజ్ కన్నటువంటి కళలు రామరాజ్య స్థాపన కోసం మన పల్లె నుంచే శ్రీకారం చుట్టాలి. కాబట్టి అటువంటి రామరాజ్యం తెలంగాణ కూడా స్థాపన కోసం మరి ఈనాటి యొక్క ఈ యొక్క కమర్ ఖాన్ పేద యువత శ్రీకారం చుట్టారని నడలు చూపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ తెలుసుకున్నాను. భారత్ మాతాకి హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి తరపున ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ యొక్క అదేవిధంగా వివిధ మండలాలకు వెళ్ళి వచ్చిన భారతీయ జనతా పార్టీ సీజీ ఇన్ఛార్జి పెద్దలు రామ్ సింగ్ గారు వారి మిత్ర బృందం డాక్టర్ అదేవిధంగా సుందరాల మండల అధ్యక్షులు రాజుగారు ధర్మారం బిజయ అధ్యక్షులు మణిగారి ఆధ్వర్యంలో కూడా అదేవిధంగా ఎలివేట్ మండల సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో కూడా అదేవిధంగా ఛత్రపతి శివాజీ గురు రామకృష్ణ రెడ్డి గారికి ఈ గ్రామ పాలకవర్గం సన్మానించవలసిందిగా కోరుచున్నాం. పోలీసు మిత్రులకు పత్రిక వినాయకర్లకు ఈ గ్రామ సోదరి సోదరులకు వివిధ గ్రామాలకి వచ్చిన మిత్రులందరికీ ఛత్రపతి శివాజీ గురు తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. పోలీస్ సిబ్బంది కూడా భోజన వసతులు ఉన్నాయి కాబట్టి భోజనం చేసి వెళ్ళవలసిందిగా విలేకరులు అంటే పోలీసు భోజనాల కొరకు మాకేంది మా తరాన్ని మాట్లాడతా మీరే అన్నం పెట్టారు తింటాను కొడుకు పెడతారు మీరే మోదీ సార్ బొమ్మ చూసినావా అదేనా మోదీ సార్ ఇస్తున్నారు.
जस्टिस